హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఆ భగవంతుని దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. 16 సోమవారాల వ్రతం ఉద్యాపన రోజు తాంబూలం తీసుకోవడానికైతే నన్ను మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికైతే ఇన్వైట్ చేశారు. సబ్స్క్రైబర్ తమ్ముడు అలానే ఒక మంచి వెల్ విషర్ కూడా. అండ్ ఈ పాటికి మీకు పిక్స్ అండ్ వీడియో క్లిప్పింగ్స్ చూడగానే అర్థమై ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను అనేది. అయితే నన్ను ఎవరు ఇన్వైట్ చేశారు, ఎక్కడికి వెళ్ళాను, 16 సోమవారాల వ్రత ఉద్యాపన పూజ, ఇలా అన్ని విషయాలను కూడా ఈరోజు నేను మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియో మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే 16 సోమవారాల వ్రతం ఉద్యాపన ఆఖరి వారం రోజు అమరవర్షిత్ బ్రో అంటే అమర్ డెవోషనల్ బ్లాగ్స్ ఛానల్ ఉంది కదా, సో అమరవర్షిత్ బ్రో అయితే నన్ను వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేశారు తాంబూలం తీసుకోవడానికి. వాళ్ళ ఇంట్లో ఏ చిన్న పండగ అయినా, చిన్న పూజ అయినా, చిన్న వ్రతమైనా సరే అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, ఖచ్చితంగా మమ్మల్ని అయితే ఎప్పుడు ఇన్వైట్ చేస్తారు. ఫ్యామిలీతో సహా అత్తయ్యని, పిల్లల్ని, బావగారు, మీరు అందరూ రెండక్క అని చెప్పి ఎప్పుడు చెప్తారు. అయితే అలానే ఈసారి కూడా చెప్పారనమాట, ఎలా అయినా సరే పిల్లలు, అత్తయ్య, బావగారు, మీరు రెండక్క ఉద్యాపన రోజు తాంబూలం తీసుకొని వచ్చి అని చెప్పారు. అయితే వీలుని బట్టి ఎప్పుడు కూడా నేను మ్యాక్సిమం వెళ్ళడానికే ట్రై చేస్తానండి. ఎప్పుడైనా వీలు కుదరకపోయినా, నాకేమైనా హెల్త్ బాగోకపోయినా, ఒకవేళ వెళ్ళనేమో కానీ అది చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా తమ్ముడు పిలిచిన వెంటనే వెళ్తాను. అంటే తాంబూలంకి పిలవడం కూడా చాలా అదృష్టం కదా, తీసుకోవడం కూడా ఎంతో అదృష్టం, అందుకే వెళ్తూ ఉంటానన్నమాట. అయితే ఈ శివయ్య పూజకు కూడా తమ్ముడైతే మమ్మల్ని పిలిచాడు. సరే ఇంకా ఆ రోజు ఎలా అయినా సరే వీలు కుదుర్చుకొనైనా వెళ్ళాలి, నాకు కూడా కొంచెం మనసు బాగాలేదు, అలా వెళ్తే కూడా కొంచెం మనసు కుదుటపడినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా బయలుదేరాను. నేను ఇంకా మా వారు, అత్తయ్య కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల అత్తయ్య రాలేరని చెప్పాను. అలానే పిల్లలకు కూడా కొంచెం ఎగ్జామ్స్ అవుతుండడం వల్ల పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళలేదు. నేను ఇంకా మా వారే వెళ్ళామన్నమాట. అయితే మేము వెళ్ళిన టైంకి చక్కగా అమర్ తమ్ముడు అయితే పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకొని, అన్నీ కూడా మొత్తం ఏర్పాటు చేసేసుకొని దీపారాధనకైతే సిద్ధం చేసుకొని కూర్చున్నాడు. అయితే నేను వెళ్ళిన తర్వాత ఎలాగో దీపారాధన కూడా అప్పుడే చేస్తున్నారు కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను. కొంచెం కొంచెం అక్కడక్కడ మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని, ఎందుకంటే చాలా అద్భుతంగా పూజ అయితే చేశాడండి అమర్. అయితే చాలా బాగుంది, అంటే మేము అలా పూజ అవుతున్నంతసేపు కూడా అలా మనసులో అయితే అనుకున్నాను నేను, ఎంత బాగుందో పూజ అని. ఇదేమి కొత్త కాదు, ఎప్పుడు కూడా తను చాలా బాగా చేస్తాడు పూజలు. అంటే లైక్ లేడీస్ కంటే కూడా చాలా బాగా చేస్తాడనమాట. అంటే ఆ ఓపిక, ఆ సహనం, కొంచెం అంటే అలంకరణ కానీ ఏదైనా సరే చాలా మంచిగా, చాలా పద్ధతిగా, సిస్టమాటిక్గా ప్రతిదీ కూడా చేస్తాడు. అలానే ఈ పూజ కూడా చాలా బాగుంది. నేను మనసులో అనుకున్నాను కానీ మా వారైతే డైరెక్ట్గా అంటూనే ఉన్నారనమాట, ఎంత బాగా చేస్తున్నాడు పూజ, ఎంత బాగా చేస్తున్నారు, అసలు చాలా బాగా చేస్తున్నారు మీరు, మీలో ఎవ్వరూ చేయలేరండి అని చెప్పి నేను కూడా అంటూనే ఉన్నారనమాట. సో అంత బాగుంది. అయితే ముందుగా తను శివపార్వతుల పటాన్ని పెట్టుకొని నిత్యం తను అభిషేకం చేసిన శివలింగాన్ని అలాగే నందిని పెట్టుకొని ఆ తర్వాత పుట్టమన్నతో చేసిన ఆ 16 శివలింగాలను కూడా పెట్టుకున్నారనమాట. ప్రతి వారం ఒక శివలింగాన్ని చేసి పూజలో పెట్టుకుంటారంట. అలా 16 వారాలు 16 శివలింగాల్ని ఉద్యాపన రోజు అంటే 17వ వారం ఆ 16 శివలింగాల్ని కూడా పెట్టి పూజలోని పూజను అయితే చేస్తారంట. అయితే ముందుగా ఆ 16 శివలింగాల్ని అలాగే వినాయకుడిని ముందుగా పూజ చేసుకోవడానికి ప్రదోష దీపాన్ని, అరుణాచలేశ్వర దీపాన్ని, అలానే నిత్య దీపారాధన కుందల్ని, పసుపు వినాయకుడిని, అలాగే పసుపు గౌరమ్మని, అన్నిటిని కూడా పంచపాత్ర ఉద్ధరణి అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ముందుగా వినాయక పూజతో అయితే పూజను మొదలుపెట్టారనమాట. పూజను మొదలుపెట్టి దీపారాధన అంతా కూడా చేశారు. ఒక్కసారి ఆ దీపాలు వెలిగిన తర్వాత దీపాల కాంతుల్లో స్వామిని చూడగానే ఎందుకో
ఆటోమేటిక్ గా కంట్లో నుంచి నీళ్ళు అయితే తిరిగాయి. కానీ ఒకళ్ళ ఇంటికి వచ్చి మనము అస్సలు కళ్ళెంబడి నీళ్ళు పెట్టకూడదు. ఆ విషయం నాకు తెలుసు. ఎవరింటికి వెళ్ళి కూడా మన కన్నీటి చుక్కని మనం కార్చకూడదు. అది వాళ్ళకి చాలా మంచిది కాదు. అందుకే నేను ఎవరింటికి వెళ్ళినా మాక్సిమం నాకు ఎంత మనసులో బాధ ఉన్నా సరే నాకు నేను కంట్రోల్ చేసుకుంటాను. ఎవరి ముందు ఆడవకూడదు, ఎవరింట్లో కూడా ఆడవకూడదు అని చెప్పి మనసులో ఎందుకో తెలియని బాధ అంతా కూడా వచ్చేసి ఒక్కసారి కంట్లో నీళ్ళు తిరిగాయి. కానీ అస్సలు ఆడవకూడదు ఆడవకూడదు అని చెప్పి కంట్రోల్ చేసుకొని శివయ్యని ఆ వెలుగులు అలా చూస్తూ కూర్చున్నాను. ఏమీ అడగలేదు, ఏమీ దండం పెట్టలేదు, ఎందుకో అలా చూస్తూ కూర్చున్నాను అంతే. ఆ తర్వాత ఇంకా అమరు దీపారాధన అంతా చేసి మొదటిగా వినాయక స్వామికి దీపం వెలిగించి ఆ తర్వాత ఆ శివపార్వతులకు కూడా చక్కగా బిల్వదళాలతోని పువ్వులతోని పూజనైతే చేశారనమాట. చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. పూజ చూస్తున్నంతసేపు కూడా ఏదో గుడిలో కూర్చొని పూజ చూస్తున్నానా అన్నట్టు ఆ ఫీల్ అయితే కలిగాను. ఎందుకంటే అదే ప్రశాంతత, అవే మంత్రాలు, అదే పద్ధతిలోని అంతా చేయడంతో ఏదో గుడిలో కూర్చొని నేను పూజ చూస్తున్నాను అన్నట్టే అనిపించింది నాకు. అంత ప్రశాంతంగా, అంత మనసులో అలాంటి ఆలోచన అంతా కూడా వచ్చిందన్నమాట. అలా మొత్తం పూజ అంతా కూడా చేసేసారు. చేసిన తర్వాత స్వామి అమ్మవార్లకి నైవేద్యాన్ని కూడా పెట్టారు. అలాగే దంపతులకు వచ్చిన దంపతులకి తాంబూలం ఇవ్వడానికి తాంబూలం అంతా కూడా సిద్ధం చేసి పెట్టారనమాట. ఇలా మొత్తం 16 సోమవారాల తర్వాత ఉద్యాపన రోజు స్వామికి ధూపం, దీపం, నైవేద్యం, దక్షిణ తాంబూలం అంతా కూడా సమర్పించి చక్కగా ఈ 16 సోమవారాల వ్రతాన్ని అయితే చాలా బాగా చేసుకున్నారు. ఫుల్ డీటెయిల్స్ మీకు ఇంకా కావాలంటే ఒకసారి తన ఛానల్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే కనుక తన ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేశారనమాట. మీకు పూర్తి పూజా విధానం అనేది ఉంటుంది, చక్కగా మీరు చూసుకొని చేసుకోవచ్చు. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రదోష సమయంలో కదా ఈ పూజనైతే చేస్తారు, అంటే సాయంత్రం సమయంలోని, అలానే ఉదయం కూడా చేయొచ్చు. అయితే తను ప్రతి వారం కూడా సాయంత్రం చేశారంట. అయితే ఈ వారం కూడా ప్రదోష సమయంలో చేయడం వల్ల తులసమ్మ దగ్గర దీపం కూడా చక్కగా వెలిగించుకొని పూజనైతే చేశారు. అలానే ఇంటి ముందు ద్వారబంధం దగ్గర కూడా అటు ఇటు చక్కగా రెండు దీపాలను పెట్టి దీపాలను కూడా చక్కగా వెలిగించేసరికి చాలా నిండుగా చాలా అందంగా అనిపించింది. ఒక గుడిలో అడుగు పెడుతున్నాము అన్నట్టుగా అనిపించింది అనమాట. ఆ తర్వాత తన పర్మిషన్తోనే పూజ గదిని కూడా ఒక్కసారి అలా తీసి మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా, నేను ఏ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే పర్మిషన్ లేకుండా ఎక్కడ వీడియోస్ అనేవి తీయనండి. ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు ఎలా అయితే కొంతమంది, అంటే ఇప్పుడు మా వారు కానీ, మా పిల్లలు కానీ, మా అత్తయ్య గారు, వాళ్ళ ఫేసెస్ చూపించుకోవడం కానీ, కొన్ని ఏవైతే బయటికి వెళ్ళకూడదు అనుకుంటారో అలానే అందరికీ కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అని చెప్పి నేను ఎవరి పర్మిషన్ లేకుండా ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసి నేను అప్లోడ్ చేయను. చాలామంది సబ్స్క్రైబర్స్ కనిపించినప్పుడు కూడా సబ్స్క్రైబర్స్తో నేను ఫోటోలు దిగినా సరే కూడా అందుకే నేను ఎప్పుడు కూడా పోస్ట్ చేయనన్నమాట. వాళ్ళు పర్మిషన్ లేకుండా పోస్ట్ చేయకూడదు అని చెప్పి ఆ కారణంతో తన దగ్గర నేను పర్మిషన్ తీసుకొని నేను తన దేవుడి గదిని కూడా ఒక్కసారి చూపించాను. ఒక దేవుడి గుడి చూసినట్టు ఉంటుంది మీ అందరికి కూడా అన్నట్టు తీశానమాట. ఈలోపు మాకు భోజనం కూడా రెడీ చేసి పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత తాంబూలం కూడా ఇచ్చారు. భోజనంలో ఈ రవ్వ ప్రసాదం సోమవారాల వ్రతంలో చేయాలంట. సో అది, అలాగే బూరెలు, తర్వాత క్యారెట్ ఫ్రై, పప్పు, గోంగూర, అలాగే నా ఫేవరెట్ బంగాళదుంప కూడా చేశారనమాట. ఇందులో ఉల్లి కానీ, అల్లం, వెల్లుల్లి కానీ ఏమీ లేకుండా చేయాలంట. అవి ఏమీ లేకపోయినా సరే అద్భుతంగా ఉంది భోజనం. అయితే చాలా తృప్తిగా తిన్నాను. గుడిలో కూర్చొని కడుపు నిండా తింటాం కదా, అలా అనిపించింది. చాలా రోజుల తర్వాత కొంచెం తృప్తిగా తిన్నానా అన్నట్టు అనిపించింది. దేవుడే నాతో తినిపించాడేమో అని అనిపించింది. సో అలా తిన్న తర్వాత మాకు తాంబూలం కూడా అమరైతే ఇచ్చాడనమాట. చక్కగా తను నేను బ్లెస్ చేశాను. తొందరలో తను ఇల్లు కట్టుకోవాలని తనకు చాలా కోరిక అనమాట. సో తొందరలో మంచిగా తను సెటిల్ అయ్యి ఇల్లు కట్టుకొని ఒక మంచి లైఫ్ తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమర్. మీ ఇంట్లో ఏ పండగ అయినా, ఏ వ్రతమైనా, పూజ అయినా సరే ఒక అక్కగా నన్ను భావించి ప్రతి చిన్న విషయానికి కూడా
నన్ను ఇన్వైట్ చేస్తావు. నీ అభిమానం, నీ ప్రేమ ఎప్పుడూ మా మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నన్ను ఇంత అభిమానంగా చూసుకుంటు.